మనం ఒక బాధాకరమైన వార్తతో ఈ బులెటిన్ మనం ప్రారంభిస్తున్నాం. నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గుండెపోటుతో చనిపోయారు. సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో చనిపోయినట్టుగా తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్ రావడంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెంటనే తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ ఇవాళ గాయత్రి మరణించినట్టుగా తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్కు ఒక కుమారుడు, ఒక కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్లో ఉన్నారు రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు. సో డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నిన్న కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది, కానీ ఈ రోజు ఆమె చనిపోయినట్టుగా వార్త అందుతోంది. ఒక్కసారిగా ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యుల్ని కదిలించలేం, కానీ ఏం జరిగింది యాక్చువల్గా? దేవి, నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తనకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నట్టుగా గుర్తించి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే అది గ్యాస్ట్రిక్ ఇష్యూ కాదు, హార్ట్ స్ట్రోక్ వల్ల అలాంటి ఇబ్బంది పడింది అని చెప్పి ఏఐజీలో తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ రాత్రి 12 గంటల హాస్పిటలైజేషన్ తర్వాత రాత్రి 12:45 అంటే ఉదయం తెల్లవారుజామున 12:45 తాను తుది శ్వాస విడిచారు మనకి హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా అంటే కోవిడ్ తర్వాత ఒబెసిటీ రావడం, ఒబెసిటీ తర్వాత కంటిన్యూస్ గా ఈ హార్ట్ రిలేటెడ్ ఎక్కడ టెస్ట్లు ఏవి చేసుకోకపోవడం వల్ల ఆల్ ఆఫ్ ది సడన్ ఇది జరిగినట్టుగా మనం చూడాలి. ఈ విషయంలో ఎంటైర్ ఫ్యామిలీ ఒక షాక్ గురైంది అనుకోవాలి. ఎందుకంటే కేవలం 38 సంవత్సరాలు ఉన్న రాజేంద్రప్రసాద్ గారి కూతురు గాయత్రి ఇలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళడం అనేది ఆ ఎంటైర్ ఫ్యామిలీని దుఃఖసాగరంలో ముంచింది, ఒక షాక్ లోకి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. అదే కాకుండా వీళ్ళ అమ్మాయి సాయి తేజస్విని అని ఎవరైతే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నారో, అంటే మనకి సావిత్రి సినిమాలో చిన్న సావిత్రిగా యాక్ట్ చేసిన సాయి తేజస్వినికి మదర్ కూడా ఇవిడ. అదే కాకుండా ఒకటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఈమెకి ఒక పాప బాలనటిగా చేస్తున్న సాయి తేజస్విని ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఈ కార్డియాక్ అరెస్ట్ అనే విషయం వల్లనే ఇది జరిగినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్, చాలా బాధాకరమైన వార్త మీరు చూస్తున్నారు. గాయత్రి ఈమె చాలా చిన్న వయసు, 38 సంవత్సరాలే. ఇక కుటుంబ సభ్యుల రోదన ఇప్పుడు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధలో ఉన్నారో మనం అర్థం చేసుకోగలం. కానీ రాజేంద్రప్రసాద్ ఒక కుమారుడు, ఒక కూతురు. ఆమె కూతురు గాయత్రి, ఆమె 38 ఇయర్స్. కార్డియాక్ అరెస్ట్ రావడంతో నిన్నే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈమె ఈరోజు చనిపోయినట్టుగా మనకి వార్త అందుతోంది.